వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు గనుక ఆయన మాట మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడు. మనకంత ఓపిక ఉంటదా? ఉంటదా? ప్రార్థన చేసిన వెంటనే జబ్బు పోవాలి కదండి, టాబ్లెట్ వేసిన వెంటనే జ్వరము. అందుకే ఫాస్ట్ గా తగ్గాలనుకుంటున్నారు, ఫాస్ట్ గా రోగాలు వస్తున్నాయి. మనం వాడే ఫాస్ట్ మెడిసిన్ మన దేహంలో మరో కొత్త రోగాలు తయారు చేస్తాయి. వైద్యం స్లోగానే ఉంటుంది, రోగం మెల్లగిన వస్తుందా సడన్ గా వస్తుందా, లోపలికి వచ్చి వైరస్ కొద్ది కొద్దిగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంటది కదా. మనకు అర్థమవుతుంటది ఏదో నా శరీరము బలహీన పడుతుంది, ఏదో నా బాడీలో వైరస్ ఉంది, నాకు అనారోగ్యం ఉంటుంది. అప్పుడు మనం ఆలోచించాం ఈయన బాగా ముదిరినంత అప్పుడు వెళ్తాం అసలు, అవునా? ముదిరలా కావాలి, ముదిరాలి, అప్పుడు డాక్టర్ అంటాడు సీరియస్గా ఉంది అడ్మిట్ కావాలి. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి ప్రియులారా, దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉంటావన్నాడు దేవుడు, అనేక జనములకు, అనేక జనములకు అంటే భూలోకమును స్వతంత్రించుకునే గొప్ప భాగ్యము. యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమును స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము పొందినవాడు భూమిని స్వతంత్రించుకుంటాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, పిలిచి అన్నాడు వెళ్ళు అన్నాడు, వెళుతూ ఉన్నాడు. ఇదిగో ఈ భూభాగం అంతా నీకు ఇస్తాను, ఎక్కడ ఎక్కడ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమైన పాలస్తీనా, ఆ పాలస్తీనా తీసుకెళ్ళాడు, ఆ పాలస్తీనా ప్రాంతాన్ని చూపెట్టాడు. ఈ భూభాగమును నీకు నీ సంతానమునకు స్వాస్థ్యముగా ఇస్తాను, ఈ భూభాగమును.